హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మార్కెట్ మనం చెప్పినట్టే, అంటే చాలామంది ఫస్ట్ గ్రహించలేదు. అంటే మార్కెట్ లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూ వచ్చాను ఒక బుల్ మార్కెట్లో, మళ్ళీ ఈ ఇయర్లో కూడా ఫిబ్రవరి నుంచి చెప్తూనే ఉన్నాను స్టాక్స్ అన్నీ బాటమ్ అవుతాయి, మనము ఎక్కడికక్కడి కొనాలి అని చెప్పి. అదేలాగా 30% రేంజ్లో మీ చేత కొనిపించాను, మీ అందరికీ తెలుసు. అయితే చాలామంది దగ్గర దగ్గర నాకు రెగ్యులర్గా కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు, మన అభిమానులు. వాళ్ళు ఎంత హ్యాపీగా నాతో మాట్లాడతారు, ఒకరు సార్ నేను ఈ స్టాక్ ఈ సెకండ్ బైలో కొన్నాను, ఫస్ట్ బైలో కొన్నాను, ఇప్పుడు 40% ప్రాఫిట్లో ఉంది అని. అందుకే అలా ఈ డౌన్లో కూడా, అంటే చాలామంది ఇప్పుడు ఒక డౌన్ఫాల్లో అందరినీ ప్యానిక్ చేసేస్తారు, ఇక్కడ కొనకూడదు, ఇక్కడ కొనకూడదు అని. అయితే నేను ఆ 30% అనేది నేను చెప్తూనే ఉంటాను, కొనండి, ఎందుకంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్ కాదు, మళ్ళీ ఆగస్ట్ నుంచి మార్కెట్ టర్న్ అవ్వబోతుంది అని నేను క్లియర్గా చెప్పాను. అలాగే మార్కెట్, అంటే చూడండి, ఒక మార్కెట్ బుల్ మార్కెట్ రావాలంటే చాలా ఈజీ అండి. నేను మీకు ఒకసారి చెప్పాను, మనకే తెలియదు మార్కెట్ ఒక న్యూ అయ్యే వెళ్ళిపోతూ ఉంటుందని. అది చాలామంది గ్రహించలేదు. ఇప్పుడు చాలామంది చెప్తారు, అంటే ఎంత స్మూత్గా మార్కెట్ పైకి వెళ్ళిపోతాడో మీకే తెలియదు, ఓవర్ నైట్లో అలా 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 గ్యాప్ అప్స్లోనే వెళ్ళిపోతుంది మార్కెట్. అప్పుడు మీరు ఏం చేయగలరు చెప్పండి? పెరిగేటప్పుడు కొనడం అనేది అది వేరే, అది ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కనుక్కొని ఐలో కొనేటప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ని అడగాలి, సార్ ఈ స్టాక్ ఇక్కడ ఐలో ఉంది, ఇక్కడ కొనబోతున్నాను, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ తీసుకుంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు, లేకపోతే 100% మీరు మీ పోర్ట్ఫోలియో మళ్ళీ మైనస్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చాలామంది చూడండి, ఈ ఇయర్లోనే చాలామంది ఫస్ట్ 30%, 40%, 50% నా పోర్ట్ఫోలియో డౌన్లో ఉందని ఎంతోమంది ఏడుపు అంతా ఎంత కాదు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్లస్లో వచ్చి ఉంటారు, అంటే ఒక గ్రీన్లో వచ్చి ఉంటారు, ఒక 10% మైనస్, ఓవరాల్గా ఒక 10% మైనస్, లేకపోతే న్యూట్రల్లో అలా వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు, అంటే వాళ్ళకి ఏం ఆలోచన రాదు ఆ బుర్రలో, ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ తెలీదు, ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలో తెలీదు, మళ్ళీ బాటమ్ వస్తే ఎక్కడ కొనాలని తెలియదు, డబ్బులు మాత్రం ఉంటుంది. అలాంటి ఎలా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే మట్టి బుర్రలే. అంటే ఇన్వెస్టర్స్ కూడా మీరు డబ్బులు మనము కష్టపడి మనం తీసుకొస్తున్నాము, ఇదే వేరే వ్యాపారం అయితే దీన్ని అంత ఈ బిజినెస్ని మనం అంత చులకనగా చూస్తామా? మీరు ఆలోచించండి. షేర్ మార్కెట్ అంటే చాలామంది వరకు ఒక జూదం, ఇలా వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. ఎంత 1 కోటి రూపాయలు పెట్టినా కూడా అది వాళ్ళకి ఏంటంటే తగ్గిపోతే అది ఒక జూదంలాగా ఉంటుంది, మళ్ళీ ప్రాఫిట్ వస్తే మంచి బిజినెస్ అంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైనా సరే చాలా, అంటే ఆలోచించాలి ఎలా చేయాలి, ఏం చేయాలి. డబ్బులు మనం పెట్టుబడి 1 రూపాయి పెట్టాము, చాలామంది నాకు ఎంతోమంది కాల్ చేస్తారు, సరే ఇంకొకటి వాళ్ళు చేసే పనులు ఒకే స్టాక్లో పెట్టేస్తారు. ఎంతమంది అసలు, నాకైతే రీసెంట్గా కూడా ఒక అతను మన హైదరాబాద్ నుంచి ఆయన దగ్గర 130 లక్షలు ఒకే స్టాక్లో పెట్టున్నాడు. అంటే ఎంత పిచ్చితనం అంటే అంత పిచ్చితనం. ఆ స్టాక్ వచ్చి 40% డౌన్లో ఉంది, ఇంకొకటి ఆ స్టాక్ వచ్చి
అంత వాల్యుబుల్ స్టాక్ కాదు, అది చాలా ముఖ్యమైనది. అంటే ఆ స్టాక్ ఎవరో రికమెండ్ చేశారు, ఏదో న్యూస్, బాంబే నుంచి ఏదో న్యూస్ తీసుకున్నారంట. వాళ్ళు న్యూస్ తీసుకొని దానికి కూడా ఆ న్యూస్ కూడా హెవీగా పే చేస్తున్నాం. చూడండి, వాళ్ళేమో ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తట్లేదంట. ఆయన అసలు ఫోన్లో నాతో మాట్లాడుతుంటే అంత నాకు అనిపించింది. అంటే ఆ పెట్టిన పెట్టుబడి వచ్చి ఇట్స్ వర్త్లెస్. 130 లక్షలు పెట్టాడు, ఇప్పుడు 80 లక్షలు ఉంది. అంటే అమ్మేసి బయటికి వెళ్ళాలనా, లేకపోతే వేరే స్టాక్స్లో పెట్టుకోవాలా? ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు. అదే చెప్తున్నాను, మార్కెట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక రూపాయి పర్ఫెక్ట్గా గైడెన్స్ తీసుకొని పెట్టండి. గైడెన్స్ తీసుకొని పెట్టకపోతే మీరు మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ మళ్ళీ రెడ్లోనే వస్తుంది. ఏమి బుల్ మార్కెట్ అయినా సరే, ఏదైనా సరే, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒకటి తెలుసుకోండి, ఇదే బుల్ మార్కెట్ ఎన్నో స్టాక్స్ దగ్గర దగ్గర ఒక 40% స్టాక్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి, కొన్ని స్టాక్స్ అన్నీ. అప్పుడు ఈ బుల్ మార్కెట్లో ఆ స్టాక్స్ ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఆలోచించండి. ఎన్నో స్టాక్స్ ఉన్నాయి, మన కళ్ళ ముందే కనబడుతుంది. అమర్ రాజా బ్యాటరీ గత 1.5-2 ఇయర్స్ నుంచి మార్కెట్ డౌన్లోనే ఉంది. లాస్ట్ ఇయర్ బుల్ మార్కెట్ వచ్చింది, డౌన్ అయింది, మళ్ళీ బుల్ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వెళ్ళబోతుంది? ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎన్నో స్టాక్స్. అంటే అమర్ రాజా బ్యాటరీ మంచి కంపెనీ, ఇట్స్ గుడ్ కంపెనీ. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి, కంపెనీ మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే ఒక ఎక్స్పర్ట్స్ని అడగండి, అడిగి తెలుసుకొని, సార్ మనం ఈ పెట్టుబడి పెట్టచ్చా, పెడితే మనకి ప్రాఫిట్ వస్తుందా, షార్ట్ టర్మ్లో వస్తుందా, లాంగ్ టర్మ్లో వస్తుందా అని మీరు గైడెన్స్ తీసుకోండి. ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టే దాంట్లో తప్పు లేదు. ఏదైనా సమ్ ఛార్జెస్ ఉంటే కూడా ఇచ్చేసి తీసేసుకొని అలా మీరు చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వగలరు. మీకై మీరు ఓన్గా చేస్తే మాత్రం 100% రిస్క్లో పడతారు ఇన్వెస్టర్స్. ఇది నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. అది చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో సీట్స్ అన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ August 20 and 21 ఒక వర్క్షాప్ మీ అందరికీ తెలుసు, ఆ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చెన్నైలో యాజ్ సూన్ అస్ డేట్ వచ్చి నేను అనౌన్స్ చేస్తాను. అది అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది బుకింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది, సార్ మీరు పర్వాలేదు డేట్ చెప్పండి సార్, మేము బుకింగ్ చేసుకుంటామని. ఆల్రెడీ ఒక 2-3 కూడా బుకింగ్ చేసుకో ఉన్నారు, కాబట్టి బుకింగ్ స్టార్ట్ అయింది. బట్ డేట్ వచ్చి నేను అనౌన్స్ చేయలేదు, ఇంకా చేస్తాను. అది ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది మళ్ళీ సరే మళ్ళీ ఎప్పుడు పెడతారు, మళ్ళీ ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. హైదరాబాద్ ఇప్పుడు బుకింగ్ క్లోజ్ అయిపోయింది. అది ఇక చాలా మరీ నాకు ఇంట్రెస్ట్, ఇక నేను మరీ ప్యాషనెట్ ఇంట్రెస్ట్ అనేవాళ్ళు ఏదైనా మీరు కాల్ చేస్తే ఏదైనా 1 or 2 ఉంటే మేము ఇస్తాం. అదే లేదంటే మాత్రం డిసప్పాయింట్ అవ్వబాకండి. అది నెక్స్ట్ టైం హైదరాబాద్కి మీరు ప్లాన్ చేసుకోండి. అది ఇప్పుడు చూడండి, మనము ఈ 2 strategies చెప్పిస్తున్నాను, ఒకటి బ్యాంక్ నిఫ్టీ, మరొకటి స్టాక్స్. చూడండి, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని ఒక వండర్ఫుల్ సెషన్. ఈ 2 sessions అంత సక్సెస్ఫుల్గా మనం చెప్పిస్తున్నాము. మన దగ్గర ట్రేడింగ్ అంటే మన స్టూడెంట్స్ అంత వండర్ఫుల్గా ట్రేడ్ చేస్తున్నారు. చాలా అంటే ఒక డిసిప్లైన్ ట్రేడింగ్, అంటే ఇది మామూలు విషయం కాదు, అంత ఎక్సలెంట్గా మనము చెప్పిస్తున్నాము. అది అందుకనే ఇంత సక్సెస్ అవ్వగలిగాను, ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. అది ఇప్పుడు మనము హిందుస్థాన్ యూనిలివర్ చూడండి. హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్, ఈ స్టాక్ వచ్చి 2675 పైన ఈ స్టాక్ మీరు కొనండి.
చూడండి 2675 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 3400 తర్వాత 4160 చూడండి 2675 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 3400 తర్వాత 4160 స్టాప్ లాస్ వచ్చి స్టాప్ లాస్ కావాలంటే 1800 పెట్టుకోండి. స్టాప్ లాస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఊరికే ఒక సేఫ్ సైడ్ కోసం 1800. హిందుస్థాన్ యూనిలివర్, చాలామంది ఈ స్టాక్ గురించి అడిగారు, అందుకే ఈ స్టాక్ అనలైజ్ చేసి మీకు 2675 పైన ఇది వచ్చి ఒక 12 మంత్స్ అనుకోండి, 12 మంత్స్ హోల్డింగ్, అది 2675 పైన మీరు కొన్నారంటే 3400 తర్వాత 4160 స్టాప్ లాస్ వచ్చి 1800 చెప్పాను కదా, ఎసర్ పెట్టుకోండి. అది హిందుస్థాన్ యూనిలివర్, అది ఇప్పుడు అది చెప్పాను కదా, ఏదైనా సరే స్టాక్ అనేది ఒక గైడెన్స్ తీసుకొని తర్వాత చేయండి. తర్వాత ఇప్పుడు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను, అంటే కొన్ని కోట్లు డబ్బులు ఉండేవాళ్ళు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలాసార్లు సార్ టైం వస్తుంది, అలాంటి ప్రోడక్ట్ నేను లాంచ్ చేసినప్పుడు మీ అందరికీ చెప్తానని చెప్పాను. కాబట్టి వాళ్ళని కాదు, ఇప్పుడు కొత్తగా కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు, ప్రీవియస్గా ఉండేవాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఆ ప్రోడక్ట్ వచ్చి యూటిలైజ్ చేసుకున్నారు. అది ఎలా అంటే అబోవ్ 50 లాక్స్ ఉండేవాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. ఎందుకంటే ఆ 50 లాక్స్ వచ్చి నెక్స్ట్ 4.5 ఇయర్స్లో మనకి డబుల్ అవుతుంది, అంటే 1 క్రోర్ అవుతుంది. అది ఎంతైనా సరే 2 క్రోర్స్ ఉంటే 4 క్రోర్స్, 3 క్రోర్స్ ఉంటే 6 క్రోర్స్, ఎంత మనం పెట్టుబడి పెట్టినా ఆ 4.5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. అలాంటి స్టాక్స్ మనం చెప్తాము, అది ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం చెప్పే స్టాక్స్కి స్టాప్ లాస్ అనేదే ఉండదు, నో స్టాప్ లాస్, అంత వండర్ఫుల్గా బ్రహ్మాండంగా చేయొచ్చు. అది అలాంటి స్టాక్స్ మనం ఇస్తున్నాము. ఇంకోటి ఆ 4.5 ఇయర్స్లో మనము వాళ్ళకి ఫాలో అప్ ఉంటాము. ఇంకోటి వాళ్ళ దగ్గర నుంచి ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మనం డబ్బులు తీసుకోవడము, మేము తీసుకొని మీకు డబుల్ చేసి ఇస్తానడము అలాంటివన్నీ ఏమీ లేదు. ఓన్లీ మేము దానికి ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము, అంతవరకే. కానీ వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది, వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే డబ్బులు ఉంటాయి, వాళ్ళు అందులోనే వాళ్ళే చేసుకోవాలి. ఓన్లీ మేము గైడెన్స్ మాత్రం ఇస్తాం. అది మీరు కూడా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎవరికి అకౌంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ అలాంటివన్నీ ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.